తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న ఇద్దరి పాత్ర నేరస్తులను చాకచక్యంగా సంగారెడ్డి టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 29 తులాల బంగారు ఆభరణాలు, 38 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం పరుచుకున్నట్లు సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సంగారెడ్డిలో తాళం వేసినటువంటి ఇండ్లను తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి సొత్తును లేదా బంగారాన్ని దొంగలిస్తున్నటువంటి ఆభరణాలు దొంగలిస్తున్నటువంటి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఇద్దరు పేర్లు, ఒకదాని పేరు లాగుల రాజు గౌడ్, ఇది మన కంది మండలం కలివేముల గ్రామం. ఇంకొకదాని పేరేమో చాకలి గోపాల్, ఇది హత్నూర మండలం గోవిందరాజపల్లి. వీళ్ళిద్దరు కూడా పాత నేరస్తులే. గతంలో అనేక సార్లు దొంగతనాలు చేసి జైలు పోయి విడుదలైనారు. దీంతో ఈ గోపాల్ మీద హత్నూర పోలీసులో హత్య కేసు కూడా ఉంది. తర్వాత చాలా పోలీసులో దొంగతనం కేసులు ఉన్నవి. ఈ దఫా నన్ను పట్టుకున్నప్పుడు ఇప్పటివరకు వీళ్ళు జైలు నుంచి విడుదలైనాక ఓ 4, సంగారి టౌన్లో 4, రూరల్ పోలీస్ పరిధిలో 2, కొండాపూర్ పోలీస్ పరిధిలో 2 దొంగతనాలు, నర్సాపూర్ పోలీస్ పరిధిలో 1 దొంగతనం చేయడం జరిగింది. వీటిలో పోయినటువంటి చోరీ సొత్తును వీళ్ళు వివిధ అంటే ఫైనాన్స్లో మనపురం కావచ్చు, ముత్తూరు కావచ్చు, లేకపోతే ఇంకొన్ని చోట్ల తాకట్టు పెట్టడం జరిగింది. వాటిని అన్ని రికవర్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ నుంచి మనకు ఇప్పుడు చెప్పినటువంటి 9 కేసులలో కలిపి 25.2 తులాల బంగారు ఆభరణాలు, అట్లానే 38.2 తులాల వెండి ఆభరణాలు ఈ చోరీ గురైనటువంటి సొత్తును వీటిని స్వాధీనం పరచుకోవడం జరిగింది. వీటిని ఈ సొత్తును మనం కోర్టులో డిపాజిట్ చేసి ఆ పోయినటువంటి బాధితులకు కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది. అట్లానే వీళ్ళని కూడా జైలుకు రిమాండ్ పంపించడం జరుగుతుంది. వీళ్ళు గతంలో వివిధ కేసులు అరెస్ట్ అయిపోయినారు. ఆ టైంలో జైల్లో కలిసి ఉండడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కలిసి దొంగతనం చేయడం మొదలుపెట్టినారు. ఆ విధంగా వాళ్ళు కలిసి చేస్తూ మనం చిక్కినారు. ఈ దొంగలను పట్టుకోవడంలో మన టౌన్ బృందం, టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ బృందంతో పాటుగా మన రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, వాళ్ళ బృందం, కొండాపూర్ ఎస్ఐ ప్రసాద్ వాళ్ళ బృందం కూడా కలిసి పనిచేయడం జరిగింది. అందరు కలిసి వీళ్ళ గురించి వివరాలు సేకరిస్తూ వీళ్ళ కదలికలను పట్టి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మేము అభినందన తెలియజేయడం జరుగుతుంది.